నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మూడు రాజధానుల వ్యవహారం ఇంకొక కొలిక్కి రాకముందే నేను సెప్టెంబర్లో వైజాగ్ వెళ్ళిపోతున్నాను, ఇంకా అన్ని కార్యకలాపాలు అక్కడి నుంచే చేస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా చెప్పడం జరిగింది. ఎప్పుడు ముహూర్తం కుదిరిందంటారు? అలా కాదండి, ఆయనకి ఎప్పటికప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నాడు. ఉగాదికి వెళ్తానంటాడు, ఉగాది వెళ్ళిపోయి జూన్ అన్నారు, జూన్ వెళ్ళిపోయి సెప్టెంబర్. ఇప్పుడు శివ సినిమాలో పాట ఉంటుంది, ముందుగా మార్చి తర్వాత సెప్టెంబర్ ఉంది కదా అంటారు. అలాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సతీ లీలావతి అని ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ గారిది కోవై సారల, ఇంకొక ఆవిడ కన్నడ యాక్టర్ ఒక ఆవిడ ఉంటుంది. అందులో వాళ్ళ ఆయన ఈవిడ వదిలేసి పోతాడు, ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నేను మాట్లాడి తీసుకొస్తానులే అంటాడు. అప్పుడు ఆవిడ అడుగుతుంది, దీపావళికి వస్తాడన్నావు, దీపావళికి రాలేదు అంటే కమల్ హాసన్ గారు ఏమంటాడంటే, దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు. అలాగా ఈయన ఇప్పుడు సెప్టెంబర్కి రాలేదే అన్నారు, సెప్టెంబర్ లేకపోతే డిసెంబర్లో వెళ్తాం ఏంటి అంటాడనమాట. ఇప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం ఏమి లేదండి. వాళ్ళకి మూడు రాజధానులు అన్నాడు, ఇప్పుడు మూడు రాజధానులు మాట వదిలేశారు. మొదట్లో మూడు రాజధానులు, దక్షిణాఫ్రికా, ఇవన్నీ చెప్పాడు. ఎవడన్నా కానీ మంచి అభివృద్ధి చెందిన సింగపూర్, దుబాయ్, గిబాయ్ ఇలాంటి వాటి గురించి మాట్లాడతారు. ఈయన ఏకంగా దక్షిణాఫ్రికా అడవులు, గొడవలు వీటి గురించి మాట్లాడాడు. మూడు రాజధానులు అంటే ఇటు కాపురం పెడితే రాజధాని ఏమైపోతుంది? ఇప్పుడు ఈయన ఆయన కాపురం పెట్టాడు కాబట్టి వెళ్ళి ఈయన మకం మారితే ఏమవుతుంది? ఇప్పుడు తాడేపల్లి ఉన్నాడు ఆయన, లేకపోతే ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అక్కడ సీఎంఓ, అది ఎవడ కాదాలని సత్యం. ఈయన ఏం చేస్తాడనుకుంటారు? అప్పుడు వెళ్ళి అక్కడెక్కడో మకం పెట్టి అక్కడ కొండ కొరిగిచ్చేసి బిల్డింగ్లు కట్టారు కదా, అందులో మకం పెడతాడు. ఇదే రాజధాని అంటాడు అన్నమాట. ఇదే రాజధాని అంటే రాజధాని అని రాస్తే సరిపోద్దా? కాబట్టి ఆల్రెడీ అమరావతి రాజధాని అనేటువంటిది ఎయిర్ ఇండియా కూడా గుర్తు, ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా గుర్తిచ్చేసారు. ఇప్పుడు అక్కడ కేంద్రం కూడా అమరావతి మ్యాప్లో పెట్టేసింది, వాళ్ళు కూడా అమరావతి రాజధాని అన్నారు. ఈయన పిల్లిమొగ్గలు ఎన్ని వేసినా పని జరుగుతుంది. అలాంటి మాటలో ఇక ఏం మాట్లాడో తెలవక, నిన్న మొన్న గవలోడు వచ్చాడు కదా, ఆడు ఏదో చెప్పాడు విన్నాళ్ళో, ఇత్తళ తప్పేళ తెలుసా మీకు? పావులు తీసుకుని తప్పేళ ఉంటుంది ఇంత ఇలాగా తెలుసా మీకు? అసలనే ఆ తప్పేళకి చింతపండు ఎట్టు తోగితే తలతల మెరుగుతూ ఉంటుంది. అలాంటి ముఖం వేసుకుని ఉంటాడు ఒకడు వైజాగ్లో స్వామీజీ. ఆ స్వామీజీ చెప్పివాడిని అని వరింది, అక్కడ రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు అని. ఇప్పుడు కొత్తడు ఒకడు వచ్చాడు గవలట్టుకుని, ఆడు ఏదో చెప్పాడేమో, ఆడికి వెళ్ళవయ్య బాబు నీకు దరిద్రం గట్ట వదిలితే అక్కడ ఇక్కడ ఉండొద్దు నువ్వు, అక్కడ పోవన్నాడేమో అందుకని అలాంటిది ఏదైనా ప్లాన్ అయ్యి ఉండొచ్చు. అసలు ఈయన విశాఖపట్నం వెళ్లకుండానే అక్కడ ఋషికొండ గొన్ను గొరిగిచ్చేశారు, వేల కోట్ల భూమి కబ్జాలు చేసేసారు. ఎవరు లాగేసుకున్నారో దుబ్బేశారు, ఎవరిదో భూమి నుంచి రోడ్లు కట్టేసేసుకున్నారు. ఆడేమని అడిగితే నీ గంజా కేసి కట్టబెట్టేస్తామని బెదిరిస్తున్నారు. ఇది ఒక రకం కాదు అంటే, ఎవడన్నా ఇప్పుడు వాళ్ళకి గంజా కేసు అనేటువంటిది ఈజీ అయిపోయింది. మీ ఇంట్లో గంజా పెట్టేసి వాళ్ళు గంజాలో పట్టుకున్నాం, ఇతను పెద్ద వ్యాపారం చేస్తాడు, ఇతని దగ్గర 10 కేజీలు దొరికిందంటే పెద్ద కేసు అయిపోతుంది. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, రాజధాని అభివృద్ధి విధే వికేంద్రీకరణ అంటే ఈయన మకం అక్కడ పెడితే వికేంద్రీకరణ కాదు. విశాఖ ఉంది, రైల్వే జోన్ తీసుకురావాలి, ఉత్తరాంధ్ర గనకబండి నిధులు తీసుకురావాలి, ఉద్దానంలో కిడ్నీ సెంటర్ పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టాలి, అక్కడ వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడాలి, ఆ రోడ్లు మౌలిక వసతులు చూడాలి, ఇలాంటి ఇది ఏమైనా కంపెనీలు, వైజాగ్ అయిన కంపెనీలు తీసుకురావాలి. అక్కడ ఉన్నట్లు తెరివేసి ఇక ఏం చేస్తారు? పైగా ఈయనకి ఇప్పుడు ఈ మధ్యన ఈ వివేక మటర్ కేసు, వాళ్ళు బాబాయ్ మటర్ కేసు అని పీక్ కొండ సెలవులో చుట్టేసుకుంటాయి. పాములు కొండ సెలవు ఏం చేద్దంటే చంపేసి ముందు శుభ్రంగా చుట్టేసుకుంటుంది గట్టి, కానీ ఎముకలన్నీ పట్టుకొని పొడుంపుడుము అయిపోయి చుట్టేసుకుంటుంది. మెత్తగా వెళ్ళిపోతాం ఐస్ క్రీమ్, ఐస్ క్యాండీ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ మీరు కొనుక్కుంటారు కదా, కుల్ఫీ, రాజస్థాన్ కుల్ఫీ అని అమ్ముతారు కదా, ఆ కుల్ఫీకి డ్రైలాగ్ ఉందనుకో తినలేరు మీరు, అది మెత్తగా మెత్తగా వెళ్ళిపోతాను నోట్లోకి. అలాగా మనిషిని మింగేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఎముకలు గట్ట గుచ్చుకోకుండా పొడుము పొడుము చేస్తుంది, కొండసేల వంతులో చుట్టుకుంటుంది, అలా చుట్టుకుని అమాంతం మింగేస్తుంది. అలా తగులుకుంది ఈ బేరం ఈయనకి. వీళ్ళు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పారు ఈ 3-4 ఏళ్ళ నుంచి. ఇక జనం కూడా ఎర్రోళ్ళగా ఏడ్రైడ్ ఇలా చెప్తున్నాడు అని చూశారు. ఇక ఆఖరి సిబిఐ ఎప్పుడైతే బిగిచ్చేసిందో, ఇక మళ్ళీ సిబిఐ చంద్రబాబు కలిపి మా మీద పచ్చ మీడియా ఏదో చేస్తుంది అంటారు. ఈ ఎన్నాళ్ళు నమ్ముతారండి జనాలకి అనుకుంటున్నారు వాళ్ళు. ఎన్నాళ్ళు చెప్పి కూడా సిగ్గు లేకుండా చెప్పినా ఇన్ని కూడా సిగ్గు ఉంటుంది కదా, ఇన్నరు కదా. కాబట్టి ఆయనకి ఏ దారి లేక ఇంకా ఏదో రకంగా వైజాగ్ వెళ్ళిపోతాం. ఈ డైవర్షన్ అన్నమాట,
ఇప్పుడు డైవర్షన్ ఇప్పుడు వైజాగ్ అనగానే మనం ఈ అచ్చల గురించి కట్ట మాట్లాడతాం అనేసి వైజాగ్ ఎలాగెళ్తాడో అడగలడు ఓ జై అమరావతి అంటారేమో అనుకున్నాడు. వాళ్ళు ఏమనరు, ఇతను ఏమీ చేయలేడు, ఇంచు కూడా కదల్చలేడు, ఇతని వల్ల ఏమీ కాదు, ఇతనికి ఏమీ చేత కాదు, పరిపాలన చేత కాదు, ఏమీ చేత కాదు, పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడతాం తప్ప ఏమీ చేయలేడు, ఇతని వల్ల ఏమీ కాదు అని అర్థమైపోయింది. వాళ్ళ నాయకులు కూడా అర్థమైపోయింది కాబట్టి ఈయన అలా పట్టించుకోరు మాట్లాడుకుంటూ మాట్లాడుకోనుకుంటారు అంతే. అంటే ఇప్పుడు ఇంత హాట్ టాపిక్గా నడుస్తున్నప్పుడు ఈ అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన టాపిక్ లేకపోతే వివేకానంద గారి హత్యకి సంబంధించి ఎవరు ఎవరు మాట్లాడట్లేదు, అబ్జర్వ్ చేశారా మీరు? మాట్లాడట్లేదు, అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎవరిని కదిపినా సరే ఎంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు కూడా లోపల కూర్చుకుంటే మొబైల్ వచ్చి పడిపోయింది. ఎవరికి లోపల భయం ఉందేమో తప్ప బయటపడలేదు కాదండి, వాళ్ళు షాక్ ఇదేట్రా తగులుకుంది ఈ బేరం అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదివరకు ఏం చెప్పినా కానీ చంద్రబాబు 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 అని ఆయన మీద తోసేవారు, లేకపోతే పచ్చ మీడియా అని తోసేస్తారు, లేకపోతే వాళ్ళు మేనేజ్ చేశారండి వారు. ఇప్పుడు వీళ్ళు మేనేజ్ చేస్తాడు కనపడుతుందా, ఈ ఢిల్లీలో వస్తాడు ప్రత్యేక హోదా గురించి ఇక్కడికి కేసీఆర్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇది చూసి ఏమనుకుంటారు జనం? నిజంగా ప్రత్యేక హోదా అడుగుంటాడు ఆయన, కానీ ఈ కేసీఆర్ కల్ లేట్ అయిపోయేటప్పటికి ఈ కేసుని అయితే మేనేజ్ చేస్తున్నాడు అనుకుంటారు. ఏమంటే 14-13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఎవరు తిరుగుతున్నారు భయంకరమైన కేసులు పెట్టుకుని? ఎవడ మేనేజ్ చేస్తే చంద్రబాబు మేనేజ్ చేయడా దాన్ని ఏమన్నా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అయిపోవాలి, మోకాలు చెప్పులు తిప్పియాలి, అయినా సరే వాళ్ళకి 25వ తారీఖు దాకా ఛాన్స్ వచ్చింది, ఎవరు మేనేజ్ చేశారంటారు దాన్ని? కోర్టు ఎలా ఉందో అలా చెప్తుంది, వాళ్ళే చెప్పారు కదా. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కోర్టులకు వెళ్లకుండా ముందుగానే స్టేలు తెచ్చుకున్నారని ఈయన కూడా తెచ్చుకోవచ్చు. ఎవడొద్దన్నాడు ఈయన స్టే తెచ్చుకున్నా లేకపోతే అరెస్ట్ చేయమన్నా ఆ కేసులో వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ వేసి అంటారు దాన్ని. ప్రాథమిక ఆధారాలు ఉంటే రారాబాయ్ అంటారు, ప్రాథమిక ఆధారాలు లేవనుకో కొట్టి పడతారు. కాబట్టి ఇందులో మేనేజ్ నేను నా లెక్క ప్రకారం చంద్రబాబు గారు మేనేజ్ చేసి ఉంటే ఆయన చేతులు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్నా ఆయన చెప్పినట్టు వ్యవస్థలు నడిపితే వీళ్ళకే మోకాలు చెప్పలు ఉండవు, చక్రాలు కుర్చీలో తిరుగుతూ ఉందరు కూడా అది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పరిపాలించినా ఒకటే కదా, దానికి వైజాగే వెళ్లాల్సిన అవసరం ఏంటంటే మా ఏపీ ఏమంటారు అంటండి, చేతకానోడు కోటలో ఉన్న ఒకటి పేటలో ఉన్న ఒకటే అనుకుంటారు, ఎక్కడుంటే ఏంటి? ఇప్పుడు దీని మీద ఒక పాట ఉంది, మా ఏపీ ఏం పాట ఉంటారంటే, అందరి మొగుళ్ళు భీమవరం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు భీమవరం వెళ్ళి బిత్తరపోయాడే అని అత్తరసాయి పాటలు ఉన్నాయి. అందరి మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పళ్ళు ఇచ్చి వచ్చారు, పళ్ళు అంటే అట్టు పళ్ళు కట్ట ఇస్తారు కదా దేవుడికి, పళ్ళు ఇచ్చి వచ్చారు, నా మొగుడు గుళ్ళోకి వెళ్ళి పళ్ళు ఎక్కిలించాడు అంటారు. ఈయన ఏం చేస్తాడు, ఎక్కడికైనా వెళ్ళి ఈయన పరిపాలన ఏముంది? దాని గురించి ఎవడ బెంగెట్టుకోకలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్సు 5 ఏళ్ళు పూర్తిగా ఉంటాడా, 4.5 ఏళ్ళు ఉంటాడా, 4 ఏళ్ళు 2 నెలలు ఉంటాడా, లేకపోతే 5 ఏళ్ళు పూర్తిగా ఉంటాడో ఇంకా ఆయన ఇష్టం. అది ఆ ఛాన్స్ పూర్తిగా వాడుకోవచ్చు అయినా, ఆ వెసులుబాటు ఆయనకు ఉంది. ఈ లోపల ఈ అవినాష్ రెడ్డి గారు ఈ కేసులు, వివేకానంద రెడ్డి గారి కేసులు వాళ్ళ ఇంటికి గడప తగల తొక్కకుండా తలుపులు తట్టకుండా ముందు ఎలక్షన్కి వెళ్ళిపోతాడేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది వచ్చిందనుకో ఇంకా వాళ్ళు పోటీ చేయకూడదు, ఓట్లు అడగలేడు ఎవరినైనా అది. సో చూడాలండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.